ఆ ఇద్దరు వైసీపీ ఎంపీలు జంప్ అవుతారట. బీజేపీ కొత్త మైండ్ గేమ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వలసలతో బీజేపీ జోరు మీద ఉంది. అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ బలోపేతం అవ్వాలని చూస్తోంది. ఇప్పటికే రెండు చోట్ల కొందరు నాయకులు బీజేపీలో చేరిపోయారు. అందులో టీడీపీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఇంకా నాయకులు చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 18న తెలంగాణలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పలువురు నాయకులు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆంధ్రాలో కూడా కొందరు టీడీపీ నాయకులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అందులోనూ వైసీపీకి అండగా ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు చేరతారని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు రాజకీయంగా అత్యంత బలంగా ఉన్న జిల్లా నుంచి ఒకరు, అలాగే మొన్న ఎన్నికల్లో టీడీపీ 4 సీట్లు గెలిచిన జిల్లా నుంచి ఒకరు చేరతారని చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు చేసే ప్రచారం అంత నమ్మశక్యంగా లేదు. కేవలం మైండ్ గేమ్ ఆడడానికి ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా అధికార టీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని మైండ్ గేమ్ ఆడుతున్నారు. అలాగే ఆంధ్రాలో కూడా మొదలుపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎంపీలు పార్టీ మారతారంటే నమ్మొచ్చు, కానీ వైసీపీ ఎంపీలు అంటే కష్టమే. రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న వైసీపీని వదిలేసి 1% ఓట్లు కూడా తెచ్చుకొని బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగానే ఉంది. ఇదంతా బీజేపీ మైండ్ గేమ్లో భాగమే అని తెలుస్తోంది. దీని ద్వారా వైసీపీని కన్ఫ్యూజ్ చేసి వీక్ చేయాలని ఇలా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎంపీలు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్లడం జరిగే పని కాదు.